హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ గీక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గూస్బెర్రీ గురించి తెలుసుకుందాము ఉసిరిగాయ అంటారు కదా తెలుగులో ఆమ్లాని కూడా అంటారు సో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది మన హెల్త్కి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ చక్కగా పెరగడం కోసమని చక్కగా మెయింటైన్ అవ్వడం కోసమని ఈ ఆమ్లా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకనే ఓల్డెన్ డేస్లో ఒక్క ముద్ద అన్నమైనా సరే ఉసిరుగాయతో తినాలి అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైలీ కర్రీస్లో ఒక పిక్కిల్గా కానీ ఏదో ఒక విధంగా దీన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత ఐస్ సైట్ కంటి చూపును మెరుగుపరచడానికి కంటి చూపు చక్కగా ఉండడానికి ఈ గూస్బెర్రీ అనేది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది సో కరివేపాకుతో పోల్చుకుంటే సెవెన్ టైమ్స్ బెటర్గా మన యొక్క ఐసైట్ అనేది కంటి చూపు అనేది మెరుగుపడడానికి ఈ ఆమ్లా అనేది హెల్ప్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి ఇది మంచి డయూరిటిక్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ టాక్సిన్స్ అన్నీ కూడాను ఎలిమినేట్ చేసేసి చక్కగా యూరినేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది మనకి ఒక మంచి డయూరిటిక్గా ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట ఓకే తర్వాత డైజెషన్కి ఎంత చక్కగా హెల్ప్ అవుతుంది అంటే అందుకోసమనే ఖచ్చితంగా లంచ్లో దీన్ని యాడ్ చేసుకునే వాళ్ళు ఓల్డెన్ డేస్లో మన పూర్వీకులంతా కూడాను అని చెప్పాను కదా ఇప్పుడు కూడాను మనం ఖచ్చితంగా డైలీ ఏదో ఒక రూపంలో జ్యూస్గా కానీ లేదా పికిల్గా కానీ ఏదో ఒక విధంగా దీన్ని మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇది ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ న్యూట్రియంట్స్ యొక్క పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఈ ఆమ్ల అంత చక్కగా మనకి అన్ని న్యూట్రియంట్స్ని ఇస్తుంది విటమిన్ సి ఉంటుంది ప్లెంటీగా దీనిలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది తర్వాత అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక అన్ని మినరల్స్ న్యూట్రియంట్స్ అన్నీ కలిగినటువంటి ఒక మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు అనమాట ఇదైతే మాత్రం గూస్బెర్రీ అనేది సో స్ట్రెంగ్తన్ చేస్తుంది బోన్స్ని చక్కగా తర్వాత ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అవ్వడానికి చక్కగా ఇది హెల్ప్ అవుతుంది తర్వాత ఇది ఇంకా మన బాడీని మన స్కిన్ని చక్కగా హైడ్రేటెడ్గా ఉంచి గ్లోయింగ్ స్కిన్ మనం కలిగి ఉండేలాగా షైనింగ్గా ఉన్నటువంటి స్కిన్ మనం కలిగి ఉండేలాగా ఏజ్ని తగ్గించడానికి తగ్గించే విధంగా ఇది మన స్కిన్ని కనపడేలాగా హెల్ప్ అవుతుంది అనమాట సో యాంటీ ఏజింగ్గా ఇది పనిచేస్తుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి ఎంత చక్కగా హెల్ప్ అవుతుంది అంటే హెయిర్ లాస్ని అరికడుతుంది ఇది చక్కగా అట్ ద సేమ్ టైమ్ డాన్డ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది మంచిగా ఈ ఆమ్లా అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కొన్ని ఆమ్లాని ఆ ఉసిరికాయల్ని తీసుకొని దీంతో ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చూపెట్టాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను ఏ విధంగా ఈ ఉసిరికాయ పులిహోర చేస్తాను అనేది ఒక్కసారి చూసేయండి ఇక్కడ నేను కొన్ని ఉసిరికాయల్ని తీసుకున్నాను ఒక తొమ్మిది ఉసిరుగాయలని అయితే తీసుకొని కొంచెము నేను పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ఫస్ట్ వాటర్లో చక్కగా కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేయాలి తడి ఏం లేకుండా ఉండేలాగా తుడిచేసేయండి తుడిచిన తర్వాత వాటిని ఆ పైన ఉసిరిగాయ మీద చిన్న చిన్న గీతల్లా కనిపిస్తుంటాయి కదా దాని మీద కొంచెం ఘాటు పెట్టి కానీ మనం కట్ చేసేము అంటే మాత్రం ఈజీగా కట్ అయిపోతుంది సో దాన్ని మనము ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాము అంటే చక్కగా ఒక స్మూత్ పేస్ట్ పేస్ట్ అయితే అవునవసరం లేదు మనం కొబ్బరి తురుముకుంటాం చూడండి ఆ విధంగా కొంచెము మనము కచ్చాపచ్చాగానే మనము దాన్ని గ్రైండ్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది పులిహోర చేసుకోవడానికి ఒకవేళ టైం ఉందనుకోండి మీకు ఈ విధంగా పీసెస్ చేసి గ్రైండ్ చేసుకునే బదులు కొబ్బరి తురిమే దాంతో ఉంటుంది కదా గ్రేటర్ అంటారు దాంతో కూడా మీరు దాన్ని ఆ విధంగా తురుముకుంటే కూడా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసి ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా మనము చింతపండు పులిహోర కానీ లేదంటే నిమ్మకాయ పులిహోర కానీ చేసుకుంటాం కదా మామిడికాయ పులిహోర చేసుకుంటాం కదా అదే పద్ధతిలో ఇంక మిగిలిన ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసేయడమే ఫస్ట్ ఇక్కడ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిమ్మకాయలో లాగా చింతపండు జ్యూస్లో లాగా దీనిలో అంతా వాటర్ కంటెంట్ పెద్ద ఏమీ మనము మిక్సీ పట్టుకున్న దానిలో ఏం ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేశాను నెక్స్ట్ పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు తాలింపు గింజలు జీలకర్ర అన్నీ వన్ బై వన్ యాడ్ చేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసాము అంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చక్కగా ఇంగు కూడా డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుంది కదా మనకి అందుకోసమని ఇక్కడ నేను కొన్ని ఎండుమిరపకాయలు తుంచేసాను చక్కగా వీటిని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కర్రీ లీవ్స్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం మా పిల్లలు స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువే యాడ్ చేశాను నేను ఇక్కడ తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఉసిరికాయ అది ఉంది కదా పేస్ట్ దాన్ని కూడా దీనిలో వేసేసి ఆయిల్లో వేసి కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై అవనిస్తే చాలు మరి ఎక్కువసేపు ఫ్రై అవనివ్వద్దు కొంచెం చాలు ఓకే ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి పులిహోర అంటే ఖచ్చితంగా పసుపు అనేది యాడ్ చేస్తాం కదా సో పసుపు యాడ్ చేసేసి కొంచెం సేపు ఆ ఆయిల్ అలా బయటకు వస్తుంది ఆ మిక్ ఆ యొక్క మిక్సర్ అంతట్లో నుండి అని మనకి కనిపించినప్పుడు దానిలో మనం ఆల్రెడీ ఉడికించుంచుకున్నటువంటి అన్నాన్ని మనం దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉసిరిగాయలో అదొకలాంటి కొంచెం వగరు ఉంటుంది ఆ వగరు పోవడానికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీనిలో పిండుకోవాలి అది పిండుకోకపోయినా పర్వాలేదు వగరుగా తినడం అలవాటు ఉన్న వాళ్ళు అలా అయినా తినేసేయచ్చు కానీ ఒక్కసారి ఈ విధంగా నిమ్మకాయను కూడా కొంచెం పిండి ట్రై చేసి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుందనమాట చాలా చక్కగా ఉంటుంది ట్రై చేసి చూడండి విటమిన్ సి ఈ రోజుల్లో మనకి చాలా అవసరం కదా సో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ చక్కగా మెయింటైన్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డిజిటల్ గీక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ సీ సూన్ టేక్ కేర్